అంటే మరి చట్టాలు ఎన్ని ఉన్నా మరి సెక్షన్లు ఎన్ని చెబుతున్నా సబ్ సెక్షన్లు ఎన్ని ఉన్నా జరగాల్సిన మాత్రం జరిగిపోతున్నాయి. దీన్ని ఎలా తీసుకుంటారు అడ్వకేట్గా ఒక మహిళగా? ఈ సంఘటన అంటే మనం ఇప్పుడు విజువల్స్ చూసిన దాన్ని బట్టి కానీ బేసికల్గా నేను సోషల్ వర్క్ కూడా స్టార్ట్ చేసింది కూడా ఇలాంటి సంఘటన చూసే. నాకు ఒక ఒక ఉద్యమం లాగా ఉండాలి ఒక మహిళలు అంటే చట్టము చిన్నపిల్లలు పెద్దపిల్లలు అన్నది ఇక్కడ ఏం లేదు. ఒక మహిళ పుట్టినప్పటి నుంచి ఆమె ఒక మహిళ కిందనే ట్రీట్ చేస్తారు. దీనికి ప్రత్యేకంగా ఏంటంటే పోక్సో యాక్ట్ రావడం జరిగింది, ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. ఆ యొక్క అఫెన్సెస్ అంటే మనము సెక్స్ అని మాట తీస్తేనే అది ఒక అదేదో పాపం చేసినట్టు ఆ వర్డ్ మీద అసలు స్కూల్స్లలో చర్చ కానీ అది జరగకుండా అంతా ఆపేసినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సోషల్ బయాలజీ కానివ్వండి మీకు సైన్స్లో ప్రతి ఒక్కటి ఉన్నది. ఇప్పుడు మానవ ధర్మము అన్నది ఒకటి ఉండాలి. ప్లస్ స్కూల్స్లో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే టోటల్గా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కూడా ఇంటర్నల్ కమిటీస్ అన్నది వేయబడుతుంది. మరి ఈ స్కూల్స్లలో ఈ ఇంటర్నల్ కమిటీస్ లేవా, లేకుంటే స్కూల్స్లో జరుగుతున్న ఏంటంటే పొద్దున్న లేస్తే చదువు, సాయంత్రం అయితే ట్యూషన్స్, లేకుంటే వాళ్ళ ఫీజు వసూలు చేయడము, దీని వరకే పరిమితం అయిపోతున్నాయి ఈ స్కూల్స్ అన్నీ కూడా. కానీ చట్టానికి సంబంధించి ఒక ఒక చైల్డ్ హక్కు చైల్డ్ రైట్ అన్నది అక్కడ ఏ స్కూల్స్లో కూడా చెప్పట్లేదు. 90% ఆఫ్ ద స్కూల్స్ ఆర్ లిటరలీ కాన్సన్ట్రేటింగ్ ఏదో కాంపిటీషన్ లెవెల్లో చదువు మీద జ్ఞానం, కానీ చదువు కూడా ఫుల్గా వస్తుంది అన్నది ఏం లేదు. దాని మీద కూడా ఒక 1% కాదు, ఏదో చైతన్య నారాయణ ఏదో ర్యాంకుల మీద తీసుకుంటున్నారు, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దేని మీద కూడా ఒక పటిష్టత అన్నది లేదు. ఇక్కడ ఏంటంటే ఈవెన్ షీ టీమ్స్ కూడా వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఎవరు ఏం చేయలేరు. ఇక్కడ ఎవరైతే యాజమాన్యం ఉన్నదో బాధ్యత వహించాలి ప్రతి ఒక్క ఇష్యూని. యువర్ గుడ్ అడ్మినిస్ట్రేటర్గా నువ్వు అనిపించుకోవాలంటే నీ స్కూల్లో జరుగుతున్న ప్రతి విషయంలో ఉన్న పరిశీలన, నీ పక్కనే నీ డ్రైవరు రోజు అమ్మాయిని హింసిస్తున్నాడు, అసల్ట్ చేస్తున్నాడు, ఆయన లైంగికంగా వాంఛ లైంగిక కామ వాంఛని ఆయన తీర్చుకుంటున్నాడు, నీకు కొంచెం కూడా సెన్స్ ఆఫ్ టచ్ అన్నది నీకు రాలేదు. ఆ అమ్మాయి చెప్పింది అని అంటే అమ్మాయి చెప్పింది పొరపాటుగా చెప్పింది అన్నది ఎక్కడన్నా ఎందుకు తీసుకుంటున్నారు? యూ షుడ్ నాట్. ఎందుకంటే ఇది చాలా భయంకరమైనది. ఒక ఎయిడ్స్ వ్యాధి అనొచ్చు, లేకుంటే ఇంకా టెర్రరిజం అనొచ్చు, వాటికంటే పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించడము, లైంగిక వాంఛ తీర్చుకోవడము అంతకంటే పెద్దది, అట్టం బాంబు కంటే పెద్దది. ఎందుకంటే స్త్రీ జన్మని నువ్వు ప్రశ్నిస్తున్నావు. అంటే స్త్రీని స్కూల్కి పంపొద్దు, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేయొద్దు, పనికి పంపిస్తే పనికి దగ్గర అసల్ట్ చేస్తారు, బయట నడిస్తే అసల్ట్ చేస్తారు, బయట షాపింగ్ చేస్తే అటు ఇటు వెళ్ళేసి కొట్టేస్తారు. అంటే మీరు ఏం అంటే వాట్ యు వాంట్ ఇట్. ఎంపవర్మెంట్ ఎక్కడున్నది? విమెన్ ఎంపవర్మెంట్ పొలిటికల్ లీడర్స్ అయినా సరే ఎవరైనా సరే ప్రభుత్వము బాధ్యత వహించాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్ కూడా విమెనే, మహిళా శిశు సంక్షేమ శాఖ ఉంది అది కూడా ఆ డిపార్ట్మెంట్ కూడా విమెనే. మరి విమెన్ ఉన్నప్పటికీ బ్లేమింగ్ అనేది విమెన్కి అక్కడ కాదు, పొజిషన్ ఎవరిది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.